ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి రెండు కీలకమైన పరిణామాలను 2024 ఎన్నికలకు కూడా వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా బ్రహ్మాండంగా చేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. అవి రెండే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన దాడి, దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ప్లస్ ఆ పార్టీ కూడా మరో కోణంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇప్పుడు చాలా కీలకమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్నయ్య భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారి చుట్టూ కూడా ఇప్పుడు ఆ తెలంగాణ హైకోర్టులో ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్, ఇంకోవైపు సిబిఐ విచారణ, ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఉన్నాయి ఈరోజు. అండ్ కడప జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవైతే తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత ఒత్తిడికి తీసుకొచ్చే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్వంత జిల్లా కడపకు వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన బలం సొంత జిల్లాతో పాటు రాయలసీమ కూడా. మొన్న రాయలసీమ మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చింది 3 అంటే 3 సీట్లు. అందులో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ బావ బామరితో పాటు పయ్యవల కేశవ్ గారు ఒక్కరే. సో రాయలసీమలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి ముఖాముఖి ఢీకొట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా తన మీద పై చేయి సాధించడం పెద్ద కష్టం కాదు అని చెప్పి భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూ జరుగుతున్నటువంటి కీలకమైన పరిణామాలను క్యాచ్ చేసుకుంటూ కడప జిల్లా నుండే, సొంత ఊరు సొంత జిల్లా నుండే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంతో ఈరోజు జిల్లాకు వెళ్తూ ఉన్నారు, కడపకి వెళ్తూ ఉన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఒక జోనల్ సమీక్షా సమావేశాన్ని టీడీపీ అధినేత నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి రాయలసీమ జిల్లాల నుండి తెలుగుదేశం పార్టీ కీలకమైన నాయకులందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. సో ఈ సమీక్షా సమావేశానికి పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అమీన్పూర్ దర్గా కడప పెద్ద దర్గాను కూడా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకోబోతున్నారు. సో ముస్లింస్కి అటు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పట్టున్న సామాజిక వర్గంలో అటు ముస్లింస్కు దగ్గరయ్యే ప్రయత్నం చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక తీవ్రమైన చర్చ కావచ్చు, ఆ చర్చను టీడీపీ పాజిటివ్గా తన వైపు లాక్కునే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నానికి ఆ ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడపకి వెళ్తూ ఉన్నారు. సో ఏ విధంగా చూసినా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియాకి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు కావలసినంత పరంజామా దొరికిందని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. దీనికి కారణం ఎవరు, వీళ్ళని యాక్టివ్ చేస్తున్నది ఎవరు, ఇటువంటి పరిస్థితులు కలగడానికి ఎవరు చేజేతులు ఇంతవరకు తెచ్చుకున్నారు, ఏం జరుగుతుంది, ఇవి ఎవరికి పాజిటివ్ అవుతాయి, ఇవి ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి నెగిటివ్ అవుతాయి, వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అధినేత ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడంలో భాగంగా తనకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి అవకాశాన్ని కూడా తను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే నేటి చంద్రబాబు నాయుడు గారి కడప పర్యటన కూడా.